అసలు నీకేం మీరే కావాలండి. ఫ్రెండ్స్, ఈ సాంగ్కి ఆల్రెడీ కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. ఇప్పటికే నేను 3 టైమ్ అప్లోడ్ చేసిన కాపీరైట్ క్లెయిమ్ అయితే వచ్చింది. ఈ వీడియో మొత్తం చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఎక్స్లెంట్ అయితే ఉంటుంది. మనకు ఈఎఫ్ఎక్స్ సౌండ్ మిక్సింగ్ అయితే ఉంటుంది, దాంతోపాటు మనకు గ్లాస్ బ్రోకింగ్ వీడియో అయితే ఉంటుంది. చాలా బాగా అయితే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా యూ సాంగ్ అయితే మీకు చూపిస్తున్నా, మీకు నచ్చిన సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. వీడియో మాత్రం బాగుంటుంది, ఓకే. చాలా సింపుల్గా కూడా ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా కూడా ఉంటుంది. కాబట్టి వీడియో చూడండి ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో, ఓకే. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకే. మీకు డెఫినెట్ అయితే నచ్చుతుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ఫుల్ స్క్రీన్లో ఒక ఎక్సలెంట్ వీడియో ఎడిటింగ్ మీకు చేసుకోవాలని అనిపిస్తే వీడియో మొత్తం చూడండి, ఓకే. ఈ వీడియోని మీరు అలర్ట్ మోషన్లో కూడా చేసుకోవచ్చు, కైన్ మాస్టర్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నుంచి ఎండర్ కదా చూడండి, చాలా డీటెయిల్గా చెప్పని ఇంకా ట్రై చేస్తా, ఓకే. ఇప్పుడైతే మనం టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, మనకు ఎడిటింగ్ చేయడానికైతే కంపల్సరీ కైన్ మాస్టర్ యాప్ అయితే కావాలి. కాబట్టి ఈ వీడియో మీరు అలర్ట్ మోషన్లో కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను ఇందులో ఎలా అయితే చెప్తానో మీరు అలర్ట్ మోషన్లో కూడా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తే మీకు అయిపోతుంది. కాబట్టి వీడియో మొత్తం చూడండి, చాలా డీటెయిల్గా అయితే చెప్పని ఇంకా ట్రై చేస్తా. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, సరేనా. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకు మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇక్కడ మీకు ఓల్డ్ వర్షన్ కైన్ మాస్టర్ ఉన్న, న్యూ వర్షన్ ఉన్న, ఏదో ఒకటి యూజ్ చేయండి. పైన మనకు క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు రేషియోలో మాత్రం, ఇక్కడ మనకు సెకండ్ రేషియో ఉంది కదా, 9:16, ఓల్డ్ కైన్ మాస్టర్ కూడా ఈ రేషియో ఉంటుంది. కాబట్టి దీని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి మనకు, దాంతో ఒకసారి క్లిక్ చేసుకోండి, ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక వైట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని మనమైతే ఒక ఎగ్జాంపుల్గా 30 సెకండ్ అయితే యాడ్ చేసుకుందాం. దీనికంటే ఎక్కువ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. మనకు స్టేటస్ వీడియో అనేది 30 సెకండ్ ఉంటుంది, కాబట్టి 30 సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసిన, ఓకే. వీడియో స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఓకే, ఇక్కడ మనకు లేయర్లోకి రండి, మీడియాలోకి రండి, ఓకే. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది. ఆ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. మినిమం 38 MB ఉంటుంది, ప్యూర్ HD ఉంటుంది. ఇది చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని ఇక్కడ చూడండి, మనకు మీకు ప్లే చేసి కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఈ వీడియోని. మనకు ఈ బాక్స్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ చేసుకోండి, ఓకే. అయితే మనకు స్క్రీన్కి ఫిట్గా అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఆ గ్రీన్ కలర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసుకోవాలి, ఓకే. దానికోసం మనం ఏం చేయాలంటే, అదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. కిందకి మనకు క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది, ఓకే. ఈ క్రోమాకీ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎనేబుల్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇలాగైతే కనిపిస్తుంది, గ్రీన్ కలర్ అయితే రిమూవ్ కాదు. కాబట్టి కింద మనకు కీ కలర్లోకి వెళ్ళండి, ఓకే. కీ కలర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీద ప్యూర్ గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైతే మనకు గ్రీన్ కలర్ కనిపిస్తుందో అదైతే కొంచెం అయితే మనకు రిమూవ్ అయితే అవుతుంది. కొంచెం లైట్గా అయితే ఇంకా కొంచెం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది, ఓకే. ఇక్కడ చూడండి, మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే ఇక్కడ మీకు రిమూవ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు రిమూవ్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ మనకు కింది స్కోర్ చేసి ఇక్కడ చూడండి, మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది, ఓకే. ఈ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సాచ్యురేషన్. ఇందులో మీరైతే దీనైతే మైనస్ చేసుకోండి, ఓకే. అయితే మనకు ఏదైతే గ్రీన్ కలర్ కనిపించినా కూడా ఇదైతే కొంచెం అయితే కవర్ చేస్తుంది. ఒక 70-80% అయితే మనకు మైనస్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, మినిమం 3 సెకండ్ దగ్గర వచ్చేయండి మీరు, ఓకే. మీకైతే ఒక టైమింగ్ చెప్తాను, 3 సెకండ్స్ 700 మిల్లీసెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, ఓకే. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకే. ఎగ్జాంపుల్గా నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకోండి, సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి, ఓకే. సెంట్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఈ ఫోటోని మనం ఏం చేయాలంటే, ఇక్కడ మీకు టైమింగ్ చెప్తాను. ఈ గ్లాస్ ఎక్కడైతే ఉందో, మనకు ఈ గ్లాస్ ఎక్కడైతే పోతుందో ఇక్కడ చూడండి, మనకు 8 సెకండ్ 300 మిల్లీసెకండ్ వరకు మనకు ఈ గ్లాస్ అనేది ఉంది. కాబట్టి అంతవరకు మాత్రమే పెట్టుకోండి, 3 సెకండ్ నుంచి 8 సెకండ్ వరకు మాత్రమే పెట్టుకోండి. 8 సెకండ్ 300 మిల్లీసెకండ్ వరకు ఏదైతే మనకు వైట్ కలర్ అయితే వస్తుందో పైన చూడండి, దాని వరకు మాత్రమే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలండి, మళ్ళీ ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనకు ఇంకో ఫోటో అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు, ఓకే. నేనైతే ఇక్కడ ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి, ఓకే. ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని నేనైతే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, సెంట్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను, ఓకే. సెంట్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఇమేజ్ కూడా యాడ్ అయితే అయిపోయింది.
ఇక్కడ చూడండి మనకు ఈ ఇమేజ్ కూడా చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ని కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఈ గ్లాస్ ఎక్కడైతే వస్తుందో అక్కడైతే మీరు అంతవరకు అయితే యాడ్ చేసుకోవాలి. కాబట్టి అంతవరకు అయితే మీరైతే ఈ ఫోటోని మీరైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఏదైతే మీకు స్క్రీన్ మీద ఏదైతే వైట్ వైట్ కనిపిస్తుందో దాన్ని బట్టి మీరైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. అది వైట్ వైట్ ఎక్కడ మనకు గ్లాస్ ఎక్కడైతే పగులుతున్నట్టు ఆప్షన్ అయితే వస్తుందో అంతవరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే ఇంకో ఫోటో కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. మినిమం ఒక 7 ఫొటోస్ అయితే యూస్ వస్తుంది ఈ వీడియోలో అనేది. 7 ఫొటోస్ అయితే యూజ్ చేయండి. ఒక ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క ఫోటో నేను కూడా ఒకసారి ఫొటోస్ అన్నీ ఒకసారి యాడ్ చేసి మీకైతే చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు నేనైతే ఎండ్ వరకు అయితే అనేది చాలా ఈజీగా అయితే ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నా. మినిమం 7 ఫొటోస్ అయితే వస్తుంది. ఇక్కడైతే చూడండి మీకు ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తా. ఇక్కడైతే చూడండి మనకు ఇలాగైతే ఫొటోస్ అనేది ఫస్ట్ ఫోటో వస్తుంది. కానీ ఆ ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నా ఇంకా దానికి కొంచెం యానిమేషన్ చేయాలి కాబట్టి దాన్ని కూడా మీకైతే ఒకసారి చూపిస్తాను. దాని తర్వాత యానిమేషన్ కూడా పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకు ఫొటోస్ అనేది మీరు అయితే మినిమం యాడ్ అయితే చేసుకోండి. ఇలా యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఏదైతే మనకు ఈ వైట్ కలర్ ఎక్కడైతే వస్తుందో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు గ్లాస్ ఎక్కడైతే పగులుతున్న అనేది వస్తుందో ఆ ప్లేస్లో వచ్చేయండి. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి రండి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఓకే, గ్లాస్ పగులుతున్న వీడియో ఇంకో ఎఫెక్ట్ వీడియో ఇస్తాను. ఓకే, ఆ వీడియో అనేది ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవాలి. మినిమం 8 సెకండ్ వీడియో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి స్క్రీన్ మొత్తం చేసుకొని. ఇక్కడ మనకు కింద బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ మీదైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే ఈ మనకు ఏదైతే గ్లాస్ ఉందో దీనికైతే ఇలాగైతే పగులుతున్న మనకు వస్తుంది. ఎక్సలెంట్ అయితే లుకింగ్ అయితే ఉంటుంది. ఇంకోటి కూడా చెప్పాలి, ఇందులో దానికైతే సౌండ్ అయితే ఉంటుంది. ఈ సౌండ్ మీకు నచ్చకపోతే మీరైతే మ్యూట్లో పెట్టండి. నేను ఆల్రెడీ సౌండ్ అయితే ప్లే చేసి చూపించిన, ఎందుకంటే సౌండ్ తోటి ఇంకా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది కాబట్టి. ఓకే, ఇక్కడైతే చూడండి మనకు సౌండ్ ఇంతవరకు అయితే ఉంది కాబట్టి అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఈ వీడియోని. ఇదే వీడియోని డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు కొంచెం అయితే లేర్ అయితే జరిపి మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ ఫోటో ఎక్కడ నుంచి అయితే వస్తుందో ఆ ప్లేస్లో అయితే తీసుకొస్తే ఇంకోసారి మనకు పగులుతున్నట్టు వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు 7 ఫొటోస్ యాడ్ చేశారు కాబట్టి 7 టైం మీరైతే దీన్ని అయితే డూప్లికేట్ చేసుకోండి ఈ గ్లాస్ వీడియోని. ఓకే, అంత టైం మీద డూప్లికేట్ అయితే చేసుకుంటే లుకింగ్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది కాబట్టి అన్నిసార్లు మీరైతే డూప్లికేట్ అయితే చేసుకోండి. నేనైతే ఒక 3 టైం అయితే డూప్లికేట్ అయితే చేసుకుంటాను మీకు చూపించినకే. మీరైతే 7 టైం అయితే కంపల్సరీ అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి సరేనా. 7 టైం మీ ఫోటో స్టార్టింగ్లో అయితే ఇక్కడ మనకు ఏదైతే వైట్ కలర్ ఎక్కడైతే వస్తుందో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోండి. ఒక ఎక్సలెంట్ లుకింగ్ అయితే వస్తుంది. ఇంకోటి కూడా చెప్పాలి మీకు, ఓకే, ఇక్కడ మీకు సగం సగం ఫోటో అనేది కనిపిస్తుంది కాబట్టి ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కీ ఫ్రేమ్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మనకు ఈ ఇమేజ్ ఎండింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకొని కిందికి తీసుకురండి. ఓకే, ప్రతి ఒక్క ఫోటోని మీరు చేసినప్పుడు మీకే తెలిసిపోతుంది కాబట్టి ఇలాగైతే మీరు యానిమేషన్ అయితే పెట్టండి. అయితే మనకు ఫోటో అనేది కొంచెం మనకు ఏదైతే గ్లాస్ ఉందో ఆ గ్లాస్ ఎక్కడైతే పోతుందో ఆ సైడ్ అయితే మనకు ఫోటో కూడా వస్తుంది. కనిపించినాక మాత్రం చాలా బ్యూటిఫుల్ లుకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది కాబట్టి మీరు యాడ్ చేసేటప్పుడు మీరైతే కొంచెం అయితే యానిమేషన్ అయితే పెట్టుకోండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు నేనైతే ఒక ఫోటో అయితే చూపించాను కదా మీకు, అలాగైతే చేసుకోండి. అంత ఏం ఇదైతే ఉండదు కాబట్టి చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఒక లిరికల్ వీడియో అయితే ఇచ్చాను కాబట్టి ఆ లిరికల్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన లిరికల్ వీడియో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది. ఓకే, ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, వైట్ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇదే వీడియోని మనం ఏం చేద్దామంటే కింద బ్లెండింగ్లోకి వెళ్ళి ఓకే స్క్రీన్ చేసుకోండి. ఓకే, అయితే మనకు ఈ లిరికల్ వీడియో అయితే యాడ్ అయితే అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండదు దీనికి. ఓకే, మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు లాస్ట్లో ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఆ పార్టికల్ వీడియో కూడా యాడ్ అయితే చేసుకోండి. టెంప్లెట్ వీడియో ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం, ఈ వీడియో కాదు. ఓకే, ఆ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కాబట్టి ఆ వీడియో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బాక్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. కింద మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు టోటల్ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే అయింది. మీకు ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను. ఓకే, మీ డౌట్ కూడా క్లియర్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ సాంగ్ అయితే ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనకు గ్లాస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ లుకింగ్ అయితే ఉంటుంది. ఈ పార్టికల్ వీడియో కానీ, టెంప్లెట్ కానీ, ఈ గ్లాస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి యూజ్ చేయండి. ఓకే, మీకు నచ్చినట్లు యాడ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. మీరు కూడా అలర్ట్ మోషన్లో కూడా చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే క్వాలిటీ నచ్చుందో ఆ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వాడితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.